हैं। हेलो, नमस्ते, नमस्कार, गुड इवनिंग, आदाब सबको। ఉన్నది ఒకటే జిందగీ. ఎస్, ఎన్మరం అందరూ ఉన్నాం ఇక్కడికి ఈ ఆడియో ఎంజాయ్ చేయడానికి. సో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నటువంటి పాటలు మామూలు పాటలు కాదు. ఉన్నది ఒకటే జిందగీ అంటూ మరి రామ్ మ్యాజిక్ చేస్తే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్గా మన ముందుకు రాబోతోంది. ఉన్నది ఒకటే జిందగీ శ్రవంతి మూవీస్ బ్యానర్ పై రవికిషోర్ గారు, కృష్ణ చైతన్య మనకు అందిస్తున్నటువంటి ఈ ఫిల్మ్లో ఒక క్రేజీ 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 కాంబినేషన్ ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. ఈ అబ్బాయి అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. అసలు చాక్లెట్ బాయ్ అన్న పేరు దగ్గర నుంచి ఒక క్రేజీ హీరోగా మన నవ్విస్తాడు, కవ్విస్తాడు, ఊరిస్తాడు, ఏడిపిస్తాడు, ఇన్ని భావాలు పలికించగలిగ ఒక్క హీరో, దాట్ ఈజ్ రామ్. సో ఈ హీరో ఒక సినిమాకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అబ్బాయిల మధ్యలో కేరింతలు కొట్టే అమ్మాయిలు ఉన్నారా? అరే బాబు, అబ్బాయిలు ఒక్కసారి సౌండ్ ఆపండిరా, అమ్మాయిలు ఒక్కసారి సౌండ్ మెయింటైన్. నాకు అక్కడ కనిపిస్తుంది అబ్బాయిలు అమ్మాయిల్లో అరిచే ప్రయత్నం చేసినా కుదరదు. గర్ల్స్ దేర్, ఆల్ దోస్ హూ లవ్ దిస్ లవ్ బాయ్ రామ్, కెన్ యూ గో లౌడర్? థ్యాంక్ యూ గర్ల్స్. అండ్ దిస్ ఈవినింగ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ దోస్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ అవుట్ దేర్. అసలు ఒక ఫ్రెండ్షిప్కి ఒక సరికొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం చేసిన మా కిషోర్ తిరుమల గారు అందిస్తున్న నెక్స్ట్ రామ్ గారితో కలిసి చేస్తున్నటువంటి ఒక క్రేజీ కాంబినేషన్ ఉన్నది ఒకటే జిందగీ. బట్ ఇంతకంటే ముందు ఈ ముగ్గురు కలిసి చేసిన, యాక్చువల్లీ నలుగురు కలిసి చేసిన మ్యాజిక్ ఒకటి ఉంది. శ్రవంతి ఫిల్మ్స్ బ్యానర్లో రామ్ గారు హీరోగా, కిషోర్ తిరుమల గారు డైరెక్టర్గా, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఒక సూపర్ డూపర్ క్రేజీ కాంబినేషన్ హిట్ సినిమా ఏంటి? నేను శైలజ. ఇంకా క్రేజీ క్రేజీ ఫీలింగ్ నుంచి మీరు కోలుకోలేదా? శైలజ శైలజ అంటూ వెంటపడుతూనే ఉన్నారా? మరి ఈ కాంబినేషన్ చేసినటువంటి ఈ సరికొత్త మ్యాజిక్ ఏమిటో, మరి ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇంకొకసారి ఒక క్రేజీ హిట్ ఇవ్వడానికి వస్తుంది. శ్రవంతి మూవీస్ ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం సినిమాలో క్వాలిటీ ఇవ్వాలి అని. మరి అలాంటి ఆ క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ సంస్థ నుంచి ఇలాంటి ఒక ప్యాషన్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ లైక్ కిషోర్ గారు, అటు రైటింగ్ స్కిల్స్లోనూ అలాగే ఎమోషన్స్ని పిండి చంపేస్తారండి మీరు. అది నేను శైలజలో చూసాం. కానీ ఈసారి రామ్లో ఒక కొత్త కోణం. ఇప్పటివరకు మన లవర్ బాయ్ కోణం మాత్రమే చూసాం, ఈసారి ఒక ఫ్రెండ్ కోణాన్ని చూపించబోతున్నారు. రామ్ గారు అలాగ సీరియస్గా ప్రస్తుతం ఇలా కూర్చుంటే అస్సలు సూట్ అవ్వలేదు, ఎందుకంటే మీ వెనకాల అబ్బాయి అలాగే కూర్చుంటాడండి. ఆయన్ని పొరపాటున నవ్వమన్నా కష్టం. శ్రీ విష్ణు గారు మీ వెనకాల కూర్చున్నారు. ఆ వైబ్స్ మీకేమైనా అంటే మీరు అలా సీరియస్గా ఉన్నారేమో రామ్ గారు, వద్దు, మీరు మీరులాగానే ఉండండి. శ్రీ విష్ణు గారు మీరు మీరులాగానే ఉండండి. దిస్ ఇస్ ఉన్నది ఒకటే జిందగీ మ్యూజిక్ మీ ముందుకు రాబోతోంది. డిఎస్పి, దట్ ఇస్ ఆర్ ఫేవరెట్ రాక్ స్టార్, మనకు అందించబోతున్నటువంటి పవర్ఫుల్ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా బయటికి రాబోతోంది. అండ్ ఈరోజు ఈవెంట్ని మీరు రామ్ గారి ఫేస్బుక్ పేజ్ పై, అంటే రామ్ పోతినేనిస్ ఫేస్బుక్ పేజ్ పై కూడా లైవ్ చూడొచ్చు. జీ సినిమాలు ఇస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్ అండ్ ఆ మీడియా పార్ట్నర్స్ ఆర్ టీవీ 9, ఎన్టీవీ, టీవీ 1 అండ్ వనిత టీవీ. వీటి జీ సినిమాలు ఫేస్బుక్లో చూడొచ్చు, యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో 99.9% కుర్రాళ్ళేనాయ్, చదువుకునే వాళ్ళేనాయ్, దోస్తులతో వచ్చిండ్రా బాయ్, ఫ్రెండ్స్తో వచ్చిండ్రా, ఒక్కొక్కళ్ళు వచ్చిండ్రా, ఫ్యామిలీతో వచ్చిండ్రా, గర్ల్ ఫ్రెండ్స్తో వచ్చిండ్రా, మొత్తానికి ఏ ఫ్రెండ్ అయితే ఏంటి, ఫ్రెండ్తోనే వచ్చారా లేదా? అసలు మీ ఫ్రెండ్షిప్కి ఒక యాంతమ్ ఇచ్చారండి రామ్ గారు. మా కిషోర్ గారు ప్లాన్ చేసి డిఎస్పి లోపల నుంచి ఒక కసి పుట్టించి ఆయన ఒక రాక్ స్టార్. ఏ రకమైన మ్యూజిక్ ఇవ్వగలరంటే కొన్ని స్లో పాయిజన్లు ఉంటాయి, కొన్ని వెంటనే కిక్కెక్కించేస్తాయి. డిఎస్పి ఇచ్చేటువంటి ఒక ఆల్బంలో అన్నీ మిక్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక కసి ఉన్న పాట, ఇంతమంది కలిసి చేసిన పాట, ఫ్రెండ్షిప్కి ఒక యాంథమ్ లాగా, ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్గా మనకు వచ్చిన పాట, వాట్ ఈస్ దాట్? ట్రెండ్ మారినా గట్టిగా ఫ్రెండ్ మారడే. సో ఆ హల్చల్ చేస్తున్నటువంటి వీడియో సాంగ్ ఎంత వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ వండర్ఫుల్ టీమ్. బోస్ అన్నయ్య మామూలుగా రాయలేదు, మీరు అసలు ఎప్పుడు ఎలాంటి పాట ఎలా రాస్తారో అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక నేను ఇంకేం మట్టన్నా వేస్టే, ఎందుకంటే ఇప్పుడే వచ్చినటువంటి ఈ అందమైన భామ, ఈ ఉంగరాల జుట్టుతో మనందరినీ చంపేసిన ఈ భామ అనుపమా పరమేశ్వరు,
Let me welcome this beautiful, wonderful. Aha, Sri Vishnu garu. ఏం జస్టర్ అండి, అది సూపర్. వెల్కమ్ అనుపమా. మీ గురించి చాలా విన్నాం, మీ పర్ఫార్మెన్స్ గురించి చాలా విన్నాం. వీఆర్ వెయిటింగ్ టు వాచ్ దిస్ పర్ఫార్మెన్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలి, అనుపమ పరమేశ్వరన్ ఆ నుంచి మొదలైన దగ్గర నుంచి ప్రేమంలో ఆవిడ పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే శతమానం భవతి కానీ, మన పక్కింటమ్మాయి లాగానే ఉంది అనిపించేటువంటి ఈ అమ్మాయి తన సినిమాకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం, అది కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయడం, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం ఎక్కువ ఎందుకు మాట్లాడేస్తున్నానంటే ఆ అమ్మాయి గురించి కొన్ని ఎక్కువ విషయాలు నేను తెలుసుకున్నాను కాబట్టి. ఆల్రైట్, అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఈ రోజు పాటలన్నీ కూడా ముగ్గురు ఫ్రెండ్స్ విడుదల చేస్తారండి. సో లెట్ మీ వెల్కమ్ ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి శ్రీ విష్ణు గారు. మిమ్మల్నే స్టేజ్ మైకి రావాల్సిందిగా ఇప్పుడే మాకు అందినటువంటి వార్త. లెట్ మీ వెల్కమ్ శ్రీ విష్ణు గారు ఆన్ టు ద స్టేజ్. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఎటైనా మీరు స్టేజ్ మీదకి వచ్చేసేయచ్చు. అండ్ ఈ పాట రాసిన చంద్రబోస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చంద్రబోస్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. మీరు ఒక్కరే ఉంటే చాలా టెన్షన్ పడతారని నేను మీకోసం బోస్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానించేశాను. సో ఈ ఫ్రెండ్షిప్కి డెడికేట్ చేసినటువంటి యాంథమ్ని ముందుగా ఒకసారి మన ఆడియన్స్కి చూపించేద్దాం, చూపించిన తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్షిప్ యాంథమ్. థ్యాంక్ యూ. అండ్ అలా వెళ్ళిపోదాం, అన్యాయం అండి. ఫ్రెండ్ని అన్యాయం చేసి వెళ్ళిపోవడం. బోస్ గారు కొంచెం వెన్నుదన్నుగా ధైర్యాన్ని ఇవ్వండి సార్ శ్రీ విష్ణు గారికి. చూడండి రామ్ గారు, ఏంటండి సినిమా షూటింగ్ మొత్తం చేస్తారు, శ్రీ విష్ణు గారికి ఏం నేర్పించలేదా అండి? రామ్ గారి ఎనర్జీలో కొంచెం హైపర్నెస్ నేర్చుకోవాలి సార్. అలాగేనండి, అంతేనండి. ఓకే, బట్ ఎనీవే బోస్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ సార్. మీరు ఇచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి పాటల్లో కొన్ని ఆణిముత్యాలు, అద్భుతాలు ఉన్నాయి. ఇది మాత్రం ఎప్పటికీ ఏ వయసు వాళ్ళైనా సరే గుండెల్లో దాచిపెట్టుకునేటువంటి పాట ఇచ్చారు. సో ఒక్కసారి ట్రెండ్ మార్చిన మీకు మైక్ అందించేస్తున్నాను. అందరికీ నమస్కారం. స్నేహం గురించి ఒక మంచి పాట రాసే అవకాశం నాకు ఈ చిత్రంలో లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నానని భావిస్తున్నాను. అవకాశం నాకు ఇచ్చిన సంగీత దర్శకులు దేవి గారికి, దర్శకులు కిషోర్ గారికి, నిర్మాత రవికిషోర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే నేను రామ్ గారు నటించిన మొదటి సినిమా దేవదాసులో మొత్తం పాటలు రాశాను. ఆ సినిమా ఎంతో ఘన విజయం సాధించింది, నాకెంతో మంచి పేరు తీసుకొచ్చింది. అట్లాగే ఈ చిత్రంలో నేను రాసిన రెండు పాటలు నాకు మళ్ళీ మంచి పేరు తీసుకొస్తాయని భావిస్తూ, అట్లాగే ఈ సినిమాలో నాతో పాటు మూడు చక్కని పాటలు రాసిన సోదరులు శ్రీమణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మా అందరికీ ఒక మంచి వేదిక, మంచి సాహిత్యానికి, మంచి భావానికి, మంచి సంగీతానికి ఒక వేదికను కల్పించిన నిర్మాత, నాకెంతో మిత్రులు రవికిషోర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాటతో పాటు ఇంకొకటి లైఫ్ ఈజ్ ఏ రెయిన్బో, రంగుల్లో రంగైపో అనే పాట కూడా నా మనసుకి ఎంతో నచ్చిన పాట. ఆ పాటలోని కొన్ని పంక్తులు మీకు చెప్తాను, కవితాత్మకమైన పంక్తులు. మాటే తీయని పాటవుతుంది, స్వరమే తోడుంటే, బాధే చివరికి బలమవుతుంది, చెలిమే తోడుంటే, కడలే కడలే ఎగసి అలలవుతుంది, కలలే తోడుంటే, కలనే కంటే నిజమవుతుంది, తపనే తోడుంటే, నమ్మకమే నీ తోడై ఉంటే, నిమిషాలన్నీ నిచ్చెన కావా, చిరునవ్వే నీ తోడై ఉంటే, నీ చిరునామా హరివిల్లే కాదా, లైఫ్ ఈజ్ ఏ రెయిన్బో, రంగుల్లో రంగైపో. ఇంత మంచి పాట ఇచ్చిన రాసినందుకు, ఆనందంగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు శ్రీ విష్ణు గారు. ఇప్పుడు ట్రెండ్ మార్చేద్దాం అండి, అంటే ఇప్పుడు మీరు దిగి వెళ్ళిపోతే బాగోదని అందరూ ఫీల్ అవుతున్నారు. ఒక పాట పాడి వెళ్ళిపోండి సార్, మాట్లాడద్దు సార్, నేను మైక్ మాట్లాడడానికి ఇవ్వనని చెప్పాను. పాటలు ఈయన బాగా పాడతారండి, నాకు పాడమంట మాకు ఇప్పుడు ఇప్పుడు ప్లే అయింది కదండి సాంగ్, అక్కడి నుంచి మొదలవుతుంది సినిమా ఊపు, లాస్ట్ రోలింగ్ డైల్స్ వరకు దుమ్ము లేచిపోతుంది. పాట తర్వాత పాడుకుందాం. థ్యాంక్స్ సార్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఇంకొక ఫ్రెండ్ రావాలి. ఇందాక శ్రీ విష్ణు గారు వచ్చేసారు కాబట్టి ఈసారి ఎవరిని పిలవాలా అని నేను ఆలోచిస్తున్నాను. కౌశిక్ అండ్ కిరీటిల్లో ఎవరిని పిలవను? కిరీటి వచ్చేయండి. లెట్స్ వెల్కమ్ కిరీటి ఆన్ టు ది స్టేజ్. మరి అద్భుతమైనటువంటి ఈ పాత్రలతో ఫ్రెండ్స్గా నిలదొక్కిపోయినటువంటివి. సింగిల్గా వస్తే సింహం బాగుంటుంది, సోలోగా వస్తే నువ్వు ఒక్కడవి. అలా వస్తే గ్లామర్ తగ్గింది తమ్ముడు, ఆగు నీకు గ్లామర్ యాడ్ చేస్తా. హిమజ వచ్చే స్టేజ్ మీదకి కొంచెం గ్లామర్ యాడ్ చేద్దాం. దామ్మా అవకాశం వచ్చింది వాడద్దాం. లెట్ మీ వెల్కమ్ హిమజ ఆన్ టు ది స్టేజ్. మీరు ఇటు రండి. రై రై రై.
నెక్స్ట్ సాంగ్ మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ తోనే లాంచ్ చేయించాలి అని మా శ్రవంతి మూవీస్ డిసైడ్ చేసేసింది కాబట్టి కౌశిక్ ఈసారి గోల్డెన్ ఆపర్చునిటీ నీకే. లెట్ మీ వెల్కమ్ కౌశిక్ ఆన్ టు ద స్టేజ్. ఏంటమ్మా అప్పుడే టెన్షన్ పడిపోతున్నావు? నేనేం క్వశ్చన్ పేపర్ తీయట్లేదండి, చాలా టెన్షన్ పడిపోతున్నారు. కౌశిక్ నీతో పాటు నువ్వు చూస్ చేసుకో, అంటే నువ్వు మాట్లాడలేవు కదా, అక్కడి నుంచి అందమైన అమ్మాయిల్లో ఎవరైనా కౌముది కానీ లేకపోతే ప్రియా కానీ నీకు తోడుగా మాట్లాడడానికి స్టేజ్ మీద ఒక గ్లామర్ని చూస్ చేసుకో. నేనే చూస్ చేయనా? హిమజ అయిపోయింది కాబట్టి నువ్వే అక్కడి నుంచి ఎవరైనా పంపించే తల్లి. కౌముదిని సాగర్ గారు రికమెండ్ చేసేసారు కాబట్టి లెట్ మీ వెల్కమ్ కౌముది ఆన్ టు ది స్టేజ్. నీ బెస్ట్ ఫ్రెండ్లో నీకు నచ్చని విషయం ఏంటి? నీకు నచ్చని విషయం ఏంటి? నచ్చందంటూ ఏముండదు, బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్టే కదా, నచ్చందంటూ ఏముండదు. ఇంకా ఇంతకు మించిన ఫ్రెండ్ దొరుకుతాడవయ్యా? ఆల్ రైట్ కౌముది, ఇప్పుడు నువ్వు చెప్పరా నీకు బాగా నచ్చిన విషయం ఏంటి నీ ఫ్రెండ్లో? నచ్చితేనే, అంటే ఐ మీన్ నచ్చనివి నచ్చినవి అన్నీ ఉంటేనే బెస్ట్ ఫ్రెండ్ అవుతారు కాబట్టి ఫ్రెండ్ అంటేనే ఇష్టపడతాం. సో నచ్చినవి స్పెషల్గా ఏం చెప్పకర్లా, అన్నీ నచ్చుతాయి. ఉన్నది ఒకటే జిందగీ ఈ సాంగ్ మనం లాంచ్ చేసుకోబోతున్నాం. కెన్ యూ ప్లీజ్ అనౌన్స్ ద సాంగ్ ప్లీజ్? Fantastic, that is a typically high energetic high voltage song from DSP as usual rock chesesarandi. Right now I have a special guest waiting. Chaala sepati nunchi cheekatlo ayana ekkado daakkunnaru kaani ayana vacharanna sangathi ayana gaddanu naaku cheppesindi. Aar adugulu aajanu baahudu, let me welcome Damu garu, రంజిత్ మూవీస్ అధినేత, వండర్ఫుల్ ప్రొడ్యూసర్, అలా మొదలైంది నుంచి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేసినటువంటి మా ప్రొడ్యూసర్ శ్రీ దాము గారిని వెల్కమ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ కృష్ణ చైతన్య గారు, శ్రవంతి మూవీస్ తరఫున ప్రొడ్యూసర్ శ్రీ కృష్ణ చైతన్య గారు బొకే ఇవ్వడానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. మీరు ఏదో నన్ను తిట్టడానికి రెడీ అయ్యారని చెప్పి మైక్ ఇచ్చాను, మీరు గుడ్ ఈవినింగ్ అంత డీసెంట్గా చెప్తే అలాగా. కృష్ణ చైతన్య గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రవంతి మూవీస్ ఒక లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి సన్ అటు పక్కన, ఇంకొక లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి సన్ ఇటు పక్కన, దిస్ ఇస్ అ రియల్ ప్రౌడ్ మూమెంట్. మీ ఫాదర్ కూడా చాలా అద్భుతమైన సినిమాలు చేశారు, బట్ నా కేసీ కృష్ణ చైతన్య గారు హ్యాస్ టేకెన్ దిస్ ఓవర్ ఫ్రమ్ హిస్ ఫాదర్ రవికిషోర్ గారు. హౌ డస్ దిస్ రిలేట్ టు యూ అండి? కిషోర్ మురళి అండ్ ఆల్ దిస్ ఫ్యామిలీ టు మీ. సో దానికంటే ఏం చెప్తాను, ఫ్యామిలీ అన్నాక సో ఏంటి, ఎక్కడో యునో దట్ జీన్ రన్స్ మాట. I think earlier you were not in the industry, right? Yeah. He was doing something else, but our gene ekkado untundi, aa family lo unnappudu adu ekkadi podu kada, so edo time lo tirigi mal akadike vastundi. I think the same thing happened, and with the guidance of Ravi, I think, no, you've done a very good, great job. Ravi was telling me that, you know, this almost this production you handled yourself, right? Yeah. ఆల్ రైట్ సార్. సార్ సాంగ్ లాంచ్ చేయాలండి. ఇప్పుడు మీరు లాంచ్ అయిపోతున్నటువంటి నెక్స్ట్ సాంగ్ సాంగ్ నెంబర్ 4. లాంచ్ సాంగ్ నెంబర్ 4 ప్లీజ్. ఫెంటాస్టిక్ రాగానే సునామీ వచ్చినట్టుగా అభిమానుల అలల తాకిడి. అండ్ ఆల్సో లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ అనీషా అంబ్రోస్. ఆల్ రైట్, మాటల్లో చెప్పలేను పాటల్లోను చెప్పలేను, ఎలా చెప్పను ఎలా చెప్పను, వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా. చింపుడు చింపి కుమ్ముడు కుమ్మి దంచుడు దంచి ఏమైనా మిగిల్చితే అది కొంచెం ఎనర్జీ అన్నమాట. ఆ ఎనర్జీని రామ్కి ఇవ్వాలి అంటే అణువులో ఉన్నటువంటి అణుబాంబు విస్ఫోటనంలాగా రెట్టింపైనటువంటి శక్తి మా రామ్కి ఉంది. ఈ ఇద్దరి కలయికలో మళ్ళీ ఇంకొకసారి వచ్చేసారు డిఎస్పీస్ మ్యూజికల్ మ్యాజికల్ విత్ ఆదిత్య మ్యూజిక్. ఈ కాంబినేషన్ ఉంది చూసారా, క్రేజీ బాస్. డిఎస్పి గారి గురించి నేను మాటల్లోనూ చెప్పలేనన్నాను పాటల్లోనూ చెప్పలేనన్నాను, అంచేత నోరు మూసేసుకుని ఒక ఏవి వేసేస్తున్నాను. హియర్స్ అన్ ఏవి డెడికేటెడ్ టు డిఎస్పి. వాటమ్మా అని అంటే ఫ్రెండ్షిప్ ఒక యాంతం ఇచ్చినట్టు ఎవరన్నా ఏమైనా ఒకప్పుడు సుత్తి అనేది మాట్లాడుకునేవాళ్ళండి. అరే భయ్యా కొంచెం లైట్ తీసుకొని కొన్నాళ్ళు మాట్లాడుకున్నారండి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకోవాలి అంటే ఇంకొక కాయిన్ చేసే టర్మ్ ఇచ్చేశారు, వాటమ్మా. బాబు నేనే పాట పాడుతున్నాను, మీకేమైందిరా? మళ్ళీ వాటమ్మా. చూసారా రామ్ గారు అసలు ఎలా అయిపోయాను నేను, ఈ ఎనర్జీ అంటుకుంటుందండి నాకు, హైపర్ అయిపోతున్నాను నేను స్టేజ్ మీద. ఆల్ రైట్, మరి ఈ పాటని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్స్ మల్టీ డైమెన్షన్ వాసు గారిని, అలాగే కొడాలి వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ కృష్ణ చైతన్య గారు వన్స్ అగైన్ టు గివ్ అ బొకే. ఆల్ రైట్ వాసు గారు, పెద్ద పని పెడుతున్నానండి మీకు. మామూలు పని పెట్టట్లేదు వెంకటేశ్వర గారు. ఇదేంటంటే
ఎనర్జీ అలాగ ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి పాట మీ ఇద్దరితోటి లాంచ్ చేయించబోతున్నాను. శ్రీమణి గారు తర్వాత మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం రాదు వాటమ్మ వాట్ ఇస్ దిస్ అమ్మా అని అల్లరి వచ్చేయండి స్టేజ్ మీద చెప్తాను, ఎందుకంటే పాట వచ్చిన తర్వాత అంత కిక్ ఉండదు మనకి. ఈ పాటతో పాటు ఈ సినిమాలో మిగతా రెండు పాటలు కూడా రాశారు శ్రీమణి గారు, మూడు పాటలు రాశారు బోస్ గారితో షేర్ చేసుకున్నారు. శ్రీమణి గారు ఈ పాట రాసినటువంటి శ్రీమణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డిఎస్పి గారు వెల్కమ్ సార్. వాటమ్ సాంగ్కి వచ్చారు. మీకు ఎప్పుడు నేను జయ జానకి నాయక అప్పుడు కూడా నేనే వెల్కమ్ చెప్పాను మీకు, ఇప్పుడు కూడా సెంటిమెంట్. వాటమ్మ వాట్ ఈస్ దిస్ అమ్మ సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ దేవి గారు ఈ సిచ్యువేషన్ చెప్పి ఇక్కడ ఒక సాంగ్ ఉందని చెప్పి ఆయన సిచ్యువేషన్ చెప్తూ డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, వాటమ్మ వాట్ ఈస్ దిస్ అమ్మ అని అంటే బాగుంటుంది అన్నారు. సో దానికి ఆయన ఇన్స్టెంట్గా అంటే అక్కడికక్కడ ట్యూన్ చేశారనమాట. నేను సాక్ష్యం అంటే అది నా లైఫ్లో ఒక వండర్, ఎందుకంటే దేవేశ్వరప్రసాద్ గారి సంగీతం విని ఇన్స్పైర్ అయ్యి సాహిత్యం రాయాలని లిరిసిస్ట్ అయ్యాను. సో నేను అలా నా కళ్ళ ముందు ఆయన ఇన్స్పైర్ అయ్యి ఒక ట్యూన్ చేయడం చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఓ రెండు నెలలు కష్టపడి మంచి సాంగ్ రాశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దేవి గారు, అండ్ థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ కిషోర్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ కాన్సెప్ట్. అమ్మయ్య రాధేమో అనుకున్న అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ దిస్ బ్యూటిఫుల్ బెల్. వెల్ కంటిన్యూ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి టు అవర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. వాటమ్మ వాట్ ఇస్ దిస్ అమ్మ సాంగ్ ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వాటమ్మ రామ్మ స్టైల్ కే స్టైల్ ని క్రేజ్ కే క్రేజ్ ని అందించగలిగేటువంటి ఈ అందమైన బాలుడు మరి కాసేపట్లో రాబోతున్నాడు. తన గడ్డం వెనకాల ఉన్నటువంటి సీక్రెట్స్ ని రాక్ స్టార్ దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నటువంటి టిప్స్ ని ఇవన్నీ మనకి చెప్పబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ కెన్ ఐ హ్యావ్ ఆల్ ఆర్ త్రీ బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ ద స్టేజ్, లావణ్య త్రిపాఠి, అనుపమా పరమేశ్వరన్ అండ్ అనీషా అంబ్రోస్. కెన్ ఐ హ్యావ్ ఆల్ ద త్రీ బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఏమిటి ఈ అందాలు? హాయ్, హలో డియర్. అసలు ఈ అమ్మాయి అందాల రాక్షసి. ఇప్పటి వరకు తనని చూసినటువంటి క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ ఆఫ్ లావణ్య అని చూడబోతున్నాం. ఆమ్ ఐ రైట్ లావణ్య? ఆఫ్ కోర్స్. మై రీజన్ ఆఫ్ సే డూయింగ్ దిస్ ఫిల్మ్ వాజ్ బికాస్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నా రియల్ వెరీ వెరీ క్లోజ్ టు మై రియల్ సెల్ఫ్ యాజ్ వెల్. సో చాలా సంతోషంగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత నాకు ఎంత మంచి క్యారెక్టర్ వచ్చింది, అందుకే చాలా చాలా హ్యాపీ. ఇక్కడ ఆస్కర్ అవార్డు నడుచుకుంటూ వస్తే అక్కడ గ్రామీ అవార్డు నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది. నా తెలుగు అర్థం కాక నా కళ్ళల్లోకి అలా తదేకంగా తీక్షణంగా చూస్తుంది. నేను ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ హాయ్ అనీష. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ వర్కింగ్ విత్ దిస్ టీమ్? ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. ఆబ్వియస్లీ యూ కెన్ సీ ది స్మైల్స్ ఆన్ హర్ ఫేస్. ఆల్ రైట్, ఇప్పుడు ఈ అమ్మాయితో మనం చాలా చాలా మాట్లాడుకోవాలనుకున్నాం కదా ఇందాకటి నుంచి. అంటే పర్ఫెక్షనిజం గురించి ఇందాకే మేము మాట్లాడుకున్నాము చాలామంది పర్ఫెక్షనిస్టుల గురించి, కానీ చాలామందికి ఛాలెంజ్ చేసేంత పెర్ఫార్మెన్స్ ఇచ్చారని విన్నాను. సో యూ షుడ్ స్పీక్ అబౌట్ ఇట్. అందరికీ నమస్కారం. ఉన్నది ఒకటే జిందగీ, నా జిందగీలో ఒక బిగ్గెస్ట్ మెమరీ. ఈ సినిమా ఒక యాక్టర్గా నన్ను చాలా హెల్ప్ చేసింది. మహాన్న క్యారెక్టర్ ఒక పర్సన్గా నన్ను చాలా మార్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అండ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ నాట్ టు థ్యాంక్ బట్ టెల్ హౌ మచ్ ఐ లవ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డియరెస్ట్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు, అప్పుడేమో ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని శైలజతో చెప్పించారు. ఇప్పుడు డోంట్ వరీ తొందరలోనే ఏడుస్తావని మహాతో చెప్పించారు. అసలు ఎలా సార్, హౌ డు యూ రైట్ సచ్ బ్యూటిఫుల్ లైన్స్? అవర్ ఎనర్జెటిక్ హీరో రామ్, అయ్యో రామా, అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అని నాకు అస్సలు అర్థం కాలేదు. దాట్ అన్ అమేజింగ్ హియర్స్. ఇట్ వాస్ క్రేజీ వర్కింగ్ విత్ యూ. నేను ఇప్పుడు వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా ఈ తెలుగు ఏంటమ్మా, రామ్ గారు ఏంటిది, కిషోర్ గారు వాటమ్మా, ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్ ఉన్నది ఒకటే జిందగీ, ముగ్గురు కలిసి ఉన్నది ఒకటే జిందగీ అనండి, మేము ట్రైలర్ ప్లే చేస్తాం. సో ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగీ ట్రైలర్ రెండోసారి చూసేసాం. లెట్స్ టుగెదర్ సే డి డి ఎస్ పి
Let's rock the stage with the DSP. Ladies, beautiful ladies, please take the center stage. డైరెక్టర్ శ్రీ కిషోర్ తిరుమల గారు నివేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ వెల్కమ్ శ్రీ విష్ణు గారు ఆన్ టు ద స్టేజ్. శ్రవంతి రవికిషోర్ గారిని, శ్రీ చంద్రబోస్ గారిని, శ్రీమణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ది యాక్టర్స్ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కెన్ వీ హ్యావ్ అవర్ వండర్ఫుల్ సింగర్ సాగర్ గారు? So we are now ready for our dynamite, the high energy, high voltage star. Let's welcome Ram Garu onto the stage. Ram Garu ki kavalsina energetic music Shravanti movies dwara mana munduku ostundi. Unnadi okate zindagi. ఉన్నది ఒకటే జిందగీ మీ ముందుకు వచ్చింది శ్రవంతి సినిమాటిక్స్ బ్యానర్ పై మీ ముందుకు వచ్చింది శ్రవంతి రవికిషోర్ గారి సమర్పణలో, కృష్ణ చైతన్య గారు నిర్మాతగా, కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో, మ్యూజిక్ బై రాక్ స్టార్ డిఎస్పి ఫీచరింగ్ స్టారింగ్ ఆర్ రామ్ అనుపమ పరమేశ్వరన్ రావణ్య త్రిపాఠి అనే నిషా అంబ్రోజ్. స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. మే నౌ రిక్వెస్ట్ ఈ సినిమా డైరెక్టర్ ఎమోషన్స్ ని, సెంటిమెంట్ ని, ఫ్రెండ్షిప్ ని, లవ్ ని కలగలిపి మనకు అందిస్తున్నారు ఉన్నది ఒకటే జిందగీ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. అందరికీ నమస్కారం. నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, అన్ని స్టేజ్లు ఇదే చెప్తాను. ఈసారి కాస్త మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే. ఫస్ట్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేషన్ బ్రదర్ కృష్ణ చైతన్య, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద శ్రవంతి సినిమాటిక్స్ ప్రొడ్యూసర్, మై బెస్ట్ ఫ్రెండ్. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. విల్ రాక్ బ్రదర్. అండ్ రవికిషోర్ గారు, మా ఇద్దరు పేర్లే కాదు, సినిమా సంబంధించిన ఆలోచనలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని నేను శైలజ కథ చెప్పేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే ఆయన కనెక్ట్ అయ్యి అది కథగా అయ్యి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను శైలజ అయితే ఆయన నా మీద పెట్టుకున్న గట్టి నమ్మకం ఉన్నది ఒకటే జిందగీ. థ్యాంక్స్ సార్ నన్ను నమ్మినందుకు. ఆల్వేస్ లవ్ యూ. అండ్ రామ్ గారి గురించి లాస్ట్ చెప్తాను, మీరు అరుస్తారు. లాస్ట్ చెప్తాను. నెక్స్ట్ దేవి గారు, నిన్న రీరికార్డింగ్తో సినిమా చూసి బయటకు వచ్చి వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి గట్టి వాటేసుకున్నాను. బహుశా గర్ల్ ఫ్రెండ్ కూడా అనిసేపు ఎవడో వాటేసుకున్నాడు సార్. మీ మ్యూజిక్ అంత నచ్చేసింది, లవ్ యూ సార్. పాటలు ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అసలు నేను మాట్లాడుతున్నా అంటే రీజన్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. నేను శైలజ చేసేటప్పుడు ఆయనతో సీన్ చెప్పేటప్పుడు, తర్వాత ఆ సీన్ షూట్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చూశాను. దగ్గర అయిన తర్వాత ఏమైందంటే, ఉన్నది ఒకటి జిందగీలో నేను సీన్ చెప్తున్నప్పుడే చూసేయగలిగేవాడిని నా పర్ఫార్మెన్స్. అంటే ఒక రైటర్గా నువ్వు ఏ క్యారెక్టర్ వేసినా సరే, ఏ ఎమోషన్ అయినా సరే, నువ్వు ఎంతైనా ధైర్యంగా రాయగల ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక ఆర్టిస్ట్ మా రామ్ గారు. నువ్వు ఎంత రాస్తే అంత బెస్ట్ ఇస్తారు, ఇవ్వడానికి ఆయన రెడీ, తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి అంతే సార్. లవ్ యూ సార్, సో హ్యాపీ వర్కింగ్. అసలు చాలా ఉన్నాయి, నాకు టైం లేదు. సో ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. హిమజ, ప్రియా, కిరీటి, కౌశిక్ అండ్ కౌముది, హల్క, ఇంకెవరన్నా మర్చిపోయింటే సారీ, అనిష. సో అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతానండి. సమీర్ రెడ్డి గారు, ఇండస్ట్రీలో సమీర్ రెడ్డి గారు నాకు వైఫ్ లాగా, అంటే భార్యకి చెప్పక్కర్లేదన్నమాట భర్త ఇష్టాలేంటి, ఏమి తింటే ఆయనకి వంట ఏమి ఇష్టం, ఇల్లు ఎలా ఉంటే ఇష్టం, అలాగే నేను సీన్ చెప్పక్కర్లేదు ఆయనకి, ఆయనకు అర్థమైపోద్ది. సో అలాగే శ్రీకర్ ప్రసాద్ గారు, ఆర్డెడ్ రేస్ ప్రకాష్ గారు అండ్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ 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 అలాట్. ఆల్ ది బెస్ట్ అండి టు ఎవ్రీవన్. డిఎస్పి గారు, మీరు ఇచ్చిన మ్యూజిక్ ఇంకా మాటలు చెప్పక్కలు మీరు చూపించారు, వినిపించారు ఎవ్రీబడి. సమీర్ రెడ్డి గారు, కిషోర్ గారు, ప్రకాష్ గారు, ఎవ్రీవన్, యా, జస్ట్ ఆల్ ది బెస్ట్.
మొత్తానికి మొదటి పరీక్ష దాటేశారు. చాలా మాట్లాడాలి అంటే ముందు నాన్నగారు మాట్లాడితే మీరు మాట్లాడలేరు కాబట్టి మీరు మాట్లాడేశారు. సో నౌ లెట్ మీ వెల్కమ్ ఆర్ రాక్ స్టార్ డిఎస్పీ. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కిషోర్ గారితో స్టార్ట్ చేస్తాను. కిషోర్ గారితో వర్క్ చేయడం చాలా చాలా సరదాగా ఉంటుంది, చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన కథ చెప్పేటప్పుడే స్టార్ట్ టు ఎండ్ డైలాగ్స్ నుంచి పాటలు ఆయన ఏం తీయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, కాన్సెప్ట్స్ ఏంటి, అప్పటికి ఆయన ఫీలింగ్ ఏంటి అంతా చెప్పేస్తారన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ కిషోర్ గారు. ఐ థింక్ కిషోర్ గారు హ్యాస్ అ వెరీ డిఫరెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇన్ హిస్ డైలాగ్ అండ్ ఇన్ హిస్ ఫిల్మ్స్. సో అది ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. సో అదిరిపోయిందండి ట్రైలరు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా వాళ్ళందరూ కూడా చాలా సూపర్ చేశారు. అనుపమ, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, యుల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ లావణ్య, లావణ్య ఇప్పటివరకు అందరూ హాఫ్ సారీలో చాలా మంచి అమ్మాయిగా చూశారు, కానీ నిజ స్వరూపం ఇప్పుడు చూస్తారు ఈ సినిమాలో. సో లావణ్య, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ దదర్ వెన్ దే వాచింగ్ బ్యాక్గ్రౌండ్స్ కో దే రియలీ ఎంజాయింగ్. సో ఫస్ట్ హాఫ్ తను, సెకండ్ హాఫ్ మీరు చాలా కుమ్మేశారు. వన్ ఆఫ్ ది మోస్ట్ డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఈజ్ ద బెస్ట్ వర్డ్ ఐ కెన్ గివ్ ఫర్ రవికిషోర్ గారు. దీనికి కొట్టాలి మీరు క్లాప్స్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా చైలికే కుళ్ళొచ్చే అందాల రాముణ్ణి లెట్స్ వెల్కమ్ రామ్. ఇక్కడ వచ్చేసిన గెస్ట్కి, సినిమా పనిచేసిన కాస్ట్ అండ్ క్రూకి, మీడియా వారికి అండ్ బీభత్సంగా వర్షం పడుతున్నా అయినా మొండిగా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వెలుగుల్లో మీకు ఇష్టమైన మీ అభిమాన నటుడిని చూడాలనుకుంటున్నారా, ఇదే అవకాశం. దేవితో పనిచేయడం చాలా ఇబ్బంది. ఎందుకు చెప్పనా అంటే హిస్ వర్క్ విల్ మేక్ యూ స్పీచ్లెస్. దాని తర్వాత ఎందుకు చెప్తాను, యాక్చువల్లీ కరెక్ట్గా నిన్నే రీ రికార్డింగ్ చూడటానికి వెళ్ళాం అందరం. చూసి అసలు మొత్తం బ్లాంక్ అయిపోయింది. అంటే మనం ఎంతో ప్రేమతో తీసిన సినిమా, మ్యూజిక్ ఎలా వస్తుంది, మ్యూజిక్ ఎలా వస్తుంది, భయం కాదు. యునో యూ జస్ట్ వాంట్ టు వాచ్ ఇట్. చూసి ఒక ట్రాన్స్లో బయటకు వచ్చాం, యూ స్పీచ్లెస్ విత్ దిస్ వర్క్. అప్పుడే స్కూల్ ఎగ్జామ్ రాసిన పిల్లోడిలాగా అలా బయట కూర్చుంటాడు. అంటే 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇప్పుడు అలాగే. రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఏమంటారని చూస్తూ ఉంటాడు. అంటే ఒక పక్క మాటలు రావట్లా మళ్ళీ చెప్పాలి, లేదా నచ్చలేదు అనుకుంటాడు. ఏం చేయాలి గట్టిగా నేను హగ్ చేస్తాను. అప్పుడే కిషోర్ హగ్ చేసుకున్నాడు, నేను హగ్ చేసుకున్నాను. దేవి ఎప్పుడు చెప్తూ ఉంటాను లవ్ యూ టూ, ఎందుకంటే నీ వర్క్తో నాకు లవ్ యూ చెప్తావు, నేను మళ్ళీ లవ్ యూ టూ అని అంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దనాన్న గారు, అంటే మా గురించి మేమే చెప్పుకోకూడదు, బట్ ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్తాను. ప్యాషన్ అనే పదం తెలుసుకుని ఇక్కడికి వచ్చాను, కానీ ప్యాషన్ అనే పదం అర్థం మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమాకి ఐ నో వాట్ యువర్ పుట్ ఇన్. అందరికంటే ఎక్కువ నాకు తెలిసి పెద్దాంకర్ కన్నా ఇంకా ఎక్కువ ఈ సినిమా ఎవరిని ప్రేమించలేదు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్, మా ఇద్దరు రిలేషన్ ఒక్క మొక్కలో చెప్తా. జనరలీ అందరి గురించి చెప్పబుద్ధి అవుద్ది, కానీ కిషోర్ గురించి మాత్రం పక్కన వాళ్ళు మంచిగా చెప్తే వినబుద్ధి అవుద్ది. సో సైలెంట్గా ఉంటా కిషోర్ గురించి మాట్లాడుతుంటే. సో కిషోర్, ఈ సినిమా గురించి చాలా 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 చెప్పాను, చాలా మెసేజ్లు పెట్టాను సినిమా చేసేటప్పుడే. అంటే సింపుల్, అంటే ఎక్కువ చెప్పను కానీ అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అనేది ఈ సినిమాతో నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ కిషోర్, ఎంత చెప్పినా తక్కువే నీ గురించి. అండ్ డైలాగా, ప్రతి మగాడు సక్సెస్ మనకు ఒక ఆడది ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడు గడ్డం మనకు మాత్రం ఖచ్చితంగా ఆడదు ఉంటుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అలాట్. October 27th release అవుతుంది, ఐఎమ్ షూర్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవికిషోర్ గారు, వన్ లాస్ట్ వర్డ్ ఫ్రమ్ యూ అట్లీస్ట్ నౌ. ఆల్ ది బెస్ట్ అన్న చెప్పండి సార్. మాకు సాంప్రదాయం సార్, మీ నుంచి ఒక్క మాట అన్న తీసుకోవాలి. సినిమా గురించి నేను చెప్పడం కంటే చూసిన తర్వాత మీరు చెప్పడమే నాకు ఇష్టం. ఐ థింక్ వీ హావ్ డన్ ఏ వండర్ఫుల్, వీ డిడ్ ఏ వండర్ఫుల్ ఫిలిం, ఇట్ ఈస్ రియల్లీ గుడ్. కిషోర్ ఎప్పుడు హార్ట్లోంచే వస్తుంది. సి వెన్ యూ మేక్ ఏ ఫిలిం యూ డోంట్ థింక్ మచ్, ఇట్ హ్యాస్ టు జనరేట్ ఫ్రమ్ ది హార్ట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఉన్నది ఒకటే జిందగీ. ఈ టీమ్ 27th October మీ ముందుకు రాబోతోంది. విష్ దెమ్ గుడ్ లక్. ఇంకా చాలా మీ ఫ్రెండ్షిప్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఇంకా గట్టిగా అవ్వాలని కోరుకుంటూ వన్ బిగ్ గ్రూపీ.